నేనే. నేనే నానా మాట్లాడుతుంటా. లారీ లోడ్ ఎత్తారా? లారీ లోడ్ ఎత్తడం అయ్యింది, పొలి మీద దాటకుండా పోలీసులు పట్టుకోవడం అయ్యింది. వాట్? లారీని పోలీసులు పట్టుకున్నారా? నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. వ్యాపారం అనగా ఏదో జరుగుతుంది, కావాలని చేసావా? అసలే డే నైట్ కస్టమర్స్ తో కాళ్ళు లేక చస్తుంటే మధ్యలో నీతో కొడవా. భద్రాచలం గారు కొంత డబ్బిచ్చి పంపించాను, వాటి చూసేసుకో. చూసుకోబోతే కొంత మిగుతాయో. సరే పంపించు, తప్పుతుందా మరి? అంతే అబ్బా, పెట్టేశారేమిటండి? అబ్బాయి ఎలా ఉన్నాడో, వేళకు తింటున్నాడో లేదో కనుక్కుందాం అనుకుంటే. అబ్బాయి ఏ వేళకి ఏం పుచ్చుకోవాలో పుచ్చుకుని ఏ వేళకి ఏం తినాలో తింటున్నాడు. చూడు, నడు నడు నడు. ఈ దౌర్భాగ్యుడు వల్ల నువ్వు పడ్డావా? రోజుకు ఒక అమ్మాయిని వెంటేసుకుని తయారవుతాడు ఇక్కడికి, వేరే చోటు లేనట్టు. భ్రష్టుడని భ్రష్టుడ. చూడమ్మా, ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఊరిపోసుకు చచ్చిపోతాడు. రామనాథం గారంటే ఎలాంటి మనిషి, ఎలాంటి వంశం, అలాంటి ఆయన కడుపున ఇలాంటి బిడ్డ పుట్టింది. ఏమయ్యా సుబ్బారావు, కాటి కాపర్లాగా కుండలేమిటి, ఆ కర్రలేమిటి? మా అయ్యగారు నిలబడ్డారు కదండి. నిలబడ్డమేమిటి? ఆయన నంది చుట్టూ తిరుగుతుంటే? లేదండి, రేపు 10 మంది వారి చుట్టూ తిరగాలని ఇప్పుడు వీరు నంది చుట్టూ తిరుగుతున్నారు. ఎలక్షన్ లో నిలబడ్డారు కదండి, మాది కొండ గుర్తు. నమస్కారం అయ్యా. నమస్కారం సాంబయ్య. నమస్కారం అండి. విషయం అంతా విన్నాను. శుభం. నీ వాక్కు మంచిదయ్యా. చూడు సాంబయ్య, నాకు ధనబలం జనబలం ఎలాగూ ఉండనే ఉంది, గెలుపు నాదే. అయినా దైవబలం నీకు ఎక్కువగా, నేను వాళ్ళని అట్నుంచి నరుక్కొస్తాను. నువ్వు ఈయన విషయం చూసుకో. ఇక నీ సంగతి నేను ఎందుకు మాట్లాడుకోవడం? చేతి చూపెడతాగా. ఇదిగో, జనం లేనప్పుడు ఊరికే కూర్చోక నా పేరు మీద పదే పదే హత్యలు జరిపించు. భారం అంతా ఆయన మీద వేసి వెళ్ళండి, అంతా ఆయన లీల. సాంబయ్య, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నా పక్కనే ఉంటూ బావా బావా అంటూ ఎలక్షన్ లో అపోజిషన్ గా నిలబడ్డాడు ఒకడు, వాడు ఇప్పుడు రాబోతున్నాడు లోపలికి. నేను ముందొచ్చాను, నేను ముందు అడిగాను, నువ్వు ముందు నాకు మాట ఇచ్చావు. అంచేత నా అర్చనలు చావంగా జరిపించు, వాడు అర్చనలు అడుగులో అలా చేసి పంపించి. పరమేశ్వర. సాంబయ్య, నేను ఎందుకు వచ్చానో వేరే చెప్పక్కర్లేదు. ఆ వచ్చిన మనిషి నీకెప్పుడో చెప్పుంటాడని నాకు తెలుసు. నేనే ఆ పేజీలు నమ్ముకోలేదు, అదిగో ఆ పరమేశ్వరుణ్ణే నమ్ముకున్నాను. ఒక్క మాట, అతగాడు ఏదేదో చేస్తానని నీ మాటలు చెప్పుంటాడు, అవన్నీ ఉచ్చి మాట్లాడి నమ్మకం. చెప్పను, చేసి చూపిస్తాను. భారం అంతా ఆయన మీద వేసి వెళ్ళండి, అంతా ఆయన. వస్తా సాంబయ్య. అలాగేనండి. పదండ్రా. అదేట్రా గుడిసి కింద పెట్టబెట్టి ఎత్తులో. అబ్బా, నాకు ఎలాగూ టాపు లేదురా బాబు, దాని టాప్ ఇక్కడే లేపేసేవేటి. పెట్టో ఎత్తు. పవిత్ర కలుషం చేజారిపోయింది, తరతరాలుగా మడిగట్టుకు పెంచుకున్న మతాచారం గంగలో కలిసిపోయింది, వంశ ప్రతిష్ట చట్టుబండలైంది, కులగౌరవం కూలిపోయింది, గోత్ర గౌరవం బుగ్గిపాలైంది. నాకెందుకు విధించావు నాయన ఈ శిక్ష? నీకు నేనేం అపకారం చేశానని? అది కాదండి. ఏది కాదు, చేసింది తాను. మా మర్యాద మట్టిపాలు చేయక వెళ్ళిపో. అంతేనంటారా? అంతే అంతే, ముమ్మాటికే అంతే. సరే అయింది, వెళ్తాను. కానీ ఇప్పుడు కాదు, మీరు అప్పగించిన దైవ కార్యం పూర్తయిన తర్వాత తప్పకుండా వెళ్తాను.